అసలు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎలా పుట్టింది అనేది చాలామందికి తెలిసి ఉండదు. మన ఇండియాలో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా పుట్టింది, ఎప్పుడు మొదలయ్యింది, ఎవరు దీన్ని ఫస్ట్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అనే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. ఇండియాలో చాలామందికి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంటుంది, కొన్ని కోట్ల మందికి ఉంటుంది. ఇందులో ఉన్న అకౌంట్స్ మరి ఏ ఇతర బ్యాంక్స్లోనూ లేదు, చూసుకోండి కావాలంటే. అంతెందుకు, మీ ఫ్యామిలీలో ఎస్బీఐలో ఎంతమందికి ఉందో చూసుకోండి, అదే ఉదాహరణ. మొట్టమొదట దీని యొక్క స్టోరీ ఏంటంటే, అసలు ఈ బ్యాంకుని మొట్టమొదట స్టార్ట్ చేసింది బ్రిటిష్ కాలంలోనే స్టార్ట్ చేశారు. ఎప్పుడంటే 1806 బ్రిటిష్ హయాంలోనే ఇది స్టార్ట్ అయింది. ఎట్లా, ఎక్కడ, ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అనే పేరుతో దీన్ని ఫస్ట్ కలకత్తాలో స్టార్ట్ చేశారు. బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అనే పేరుతో అది కూడా బ్రిటిష్ వాళ్ళు చేసింది. ఆ తర్వాత ఇంకొక బ్యాంక్ని 1840 అంటే 36 తర్వాత బ్యాంక్ ఆఫ్ బాంబే అని ముంబైలో పెట్టారు. సో ఆ తర్వాత ఇంకొక 3 తర్వాత 1843 బ్యాంక్ ఆఫ్ మద్రాస్ అని చెన్నైలో పెట్టారు. ఇవంతా పెట్టింది బ్రిటిషన్సే. సో అటు నార్త్లోను ఇటు సౌత్లోను ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ అయింది. అలా స్టార్ట్ చేశారనమాట ఇండియాలో ఈ బ్రిటిషర్స్. అప్పట్లో మనకి నోట్లు ఉండేవి కాదు, మన అప్పుడు కరెన్సీ ఏంటంటే బిళ్ళలు, నాణ్యాలుగా ఉండేవి. రాజుల కాలం నాటి నాణ్యాలే అప్పటి వరకు మనకి ఉండేది, నాణ్యాలుగా ముద్రించేవాళ్ళు. అవి మెల్లిగా 1861 పేపర్ కరెన్సీగా మార్చారు. అలా పేపర్ కరెన్సీని ముద్రించే అధికారం హక్కు మన ఈ స్టేట్ బ్యాంకుకే ఇచ్చిందనమాట ఫస్ట్. తర్వాత ఇది 1921 ఈ 3 బ్యాంకుల్ని కలిపి, అంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, ఈ 3 కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పేరు మార్చారనమాట. ఈ ఇంపీరియల్ బ్యాంకు 1955 మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేదిగా ఆవిర్భించింది. సో మన పుట్టింది ఇది ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బర్త్ 1955 30th April అనమాట. ప్రస్తుతం మనకి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 48.50 crore క్రోస్ కస్టమర్స్ ఉన్నారండి. ఇండియాలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంటే 23,000 చిల్లర పైనే ఉన్నాయి. అదేవిధంగా మనకి ఏటీఎంస్ 65,000 చిల్లర పైన ఉన్నాయి. బీసీ పాయింట్లు 76,000 చిల్లర ఉన్నాయి. మార్కెట్ షేర్ ఎంతో తెలుసా, ఇండియాకి 1/4. ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాంకు. ఫారెన్లో కూడా మన ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశారు. అది కూడా న్యూయార్క్ బ్రాంచ్ అని, న్యూయార్క్లో ఒక బ్రాంచ్ పెట్టారు. అది 1970 ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాదండి, ప్రతి కేటగిరీ కస్టమర్స్కి ఇందులో సేవలు అందిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, 0 కస్టమర్స్ అంటే ఏమీలో ఏమీ లేకుండా ఉండే కస్టమర్స్ కూడా 0 బ్యాలెన్స్తో స్టార్ట్ చేసి హై నెట్వర్త్ కస్టమర్స్ వరకు కూడా ఇందులో ఈ బ్యాంకు సేవలు అందిస్తుంది. ఇదండి ఈ స్టేట్ బ్యాంక్ చరిత్ర. ఎవరికైనా తెలుసా ఈ విషయం, షేర్ చేయండి, అందరూ ఈ బ్యాంకు గురించి తెలుసుకుంటారు. అసలు ఎలా పుట్టింది మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఇదండి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిర్భణ. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.